వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇట్లా అన్ని రకాలుగా ఎక్కడైతే తాండాలలోని అక్కా చెల్లెళ్ళకు మంచినీళ్ళు అవకాశం ఉండకపోయేది, మంచినీళ్ళు తాగుదామంటే దొరకకపోయేది, వ్యవసాయ భూములలో బావిలకు దగ్గరికి పోయి బిందెలు తీసుకుపోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండే, ఇవాళ అటువంటి పరిస్థితుల నుండి కేసీఆర్ గారు తాండా అయినా సరే, అడవిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ప్రతి తాండాలో ఉన్నటువంటి ప్రతి గుడిసెకు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మిషన్ బహిరత కార్యక్రమం తీసుకొని ఇవాళ తాండాలలో కూడా నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఇది చాలా అడవిలో ఉన్నటువంటి తాండాల ప్రజలకైతే మంచినీళ్ళు దొరకక వారు ఎక్కడ దొరికితే ఏ నీరు దొరికితే ఆ నీరు తాగి విషజ్వరాలు వచ్చి చనిపోయేది, ఆరోగ్యం చెడిపోయేది. అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ శుద్ధంగా ఫిల్టర్ చేసిన నీళ్లు ఇవాళ నల్లా పెట్టి మిషన్ బహిరత ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది కూడా కేసీఆర్ గారు మన గిరిజన తాండాలకు గిరిజన గ్రామ ప్రజలకు చేసిన గొప్ప సహాయంగా నేను భావిస్తూ ఉన్నా. అట్లనే ఈ తాండాలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కరెంటు కనెక్షన్లు కూడా 100 యూనిట్ల దానిక కూడా 0 బిల్లు, 100 యూనిట్ల దానిక రూపాయి బిల్లు రాదు, రూపాయి కూడా తీసుకోవట్లేదు. 100 యూనిట్ల కంటే ఎవరైతే ఎక్కువ వాడతారో వారి దగ్గరనే బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనకు చాలా లాభం జరుగుతూ ఉన్నది ఇవాళ తాండాలో ఉన్న గ్రామ ప్రజలకు. ఇట్లా అనేక రకాలుగా ఇవాళ గిరిజనులకు బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఉన్నాయి, మన ఆడబిడ్డ పెళ్ళైతే 100,000 రూపాయలు ఆయన పంపిస్తూ ఉన్నాడు, కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇట్లా చాలా మన కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు పెట్టడం జరిగింది. మన పిల్లలు ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసిస్తూ ఉన్నారు.
బట్టలు ప్రభుత్వమే పెడతా ఉన్నది, భోజనం ప్రభుత్వమే ఇస్తా ఉన్నది, అది కూడా మనందరికి తెలుసు. ఇట్లా అనేక రకాలుగా ఇవాళ గిరిజనుల్ని తాండా ప్రజల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకో ముఖ్య విషయం, మరి మనకు రిజర్వేషన్ ఇంతకుముందు తక్కువ ఉండే 4% ఉన్న రిజర్వేషన్ని ఇవాళ 10% రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి మార్గం సుగమమవుతుంది. మన రిజర్వేషన్ 10% పెరగడం మూలంగా మన పిల్లలకు కాలేజీలలో సీట్లు వస్తాయి, ఇంజనీర్ల సీట్లు వస్తాయి, డాక్టర్లలో సీట్లు వస్తాయి, ఉద్యోగాలలో ప్రాధాన్యత దొరుకుతుంది. ఇట్లా అనేక రకాలుగా మనని కడుపులో పెట్టి కాపాడు, కాబట్టి మనం కూడా కేసీఆర్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. చాలామంది వస్తారు, మాటలు చెప్తారు, పోతారు, తప్పిస్తే ఎవడు కూడా సుదర్శన్ నగర్ తాండాన్ని గ్రామ పంచాయతీ చేయలేదు. చాలామంది వచ్చారు, లీడర్లు పోయిన ఇవాళ చేసింది కేసీఆర్. ఎవరు కూడా సుదర్శన్ నగర్ తాండాలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిపోయలేదు, ఇవాళ 20 లక్షల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. కాబట్టి మనకి మనకు ఒక అస్తిత్వాన్ని మనది మనకు చేసి, మనం పెద్ద ఊర్ల మీద ఆధారపడి ఉంటుంటే ఆ ఊర్లు మనల్ని పట్టించుకోకపోయేది. ఇవాళ మనది మనకే అయింది కాబట్టి ఇవాళ మనది మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు కేసీఆర్ గారి మీద ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్రంలోని గిరిజనుల యొక్క కోరిక, నా లంబాడ అక్కాచెల్లెల యొక్క కోరిక, మా తాండా మా రాజ్యం కావాలి మా తాండాలో అని చెప్పి ఏదైతే చిరకాల కోరిక ఉండేనో ఆ కోరికను తీర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా చేసి ఆ తాండాల మీద పెత్తనం ఆ లంబడా సోదరులకే వారికే ఇచ్చి ఇవాళ లంబడా సోదరుల యొక్క గిరిజనుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ తాండాలు అయిపోయినాయి, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, వారి వాళ్ళకి సర్పంచ్లు అయిపోయినారు, వారి వాళ్ళకి వార్డు మెంబర్లు అయిపోయినారు, వారి గ్రామంలో అభివృద్ధి వారే చూసుకుంటూ ఉన్నారు. సీసీ రోడ్డు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. ఇవాళ ఇంకా ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దయతో ఇవాళ ఆ ప్రతి గిరిజన తాండాల ఏవైతే గ్రామ పంచాయతీలుగా కొత్తగా అయినాయో ఆ తాండాలన్నింటిలో కూడా 20 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ భవనం బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవాళ దాంట్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో సుదర్శన్ నగర్ తాండా, సంతోష్ నగర్ తాండా, ఈ రెండు తాండాలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీ భవనం 20 లక్షల రూపాయలతో మంజూరు చేసుకొని ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను సుదర్శన్ నగర్ తాండాలో ఉన్నటువంటి నా అందరు అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, మా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ వార్డు సభ్యులకు, వార్డు మెంబర్లకు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే సంతోషంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి.